హాయ్ వేకప్ ఫ్రెండ్స్, మన దేశంలో గణపతికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకు అంటే మనం ఏ పని చేసినా గణపతి పూజతోనే మొదలు పెడుతూ ఉంటాం. అలాంటిది వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేష్ యొక్క విశ్వరూపాన్ని చూసి తరించాలనే కోరిక ఉంటుంది. 2019లో ఆ మహాగణపతి ఏ రూపంలో దర్శనమిస్తున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి 62 అడుగుల ఎత్తులో 12 తలలు, 7 అశ్వాలు, 12 సర్పాలతో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. అతని పాదాల చెంత ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు దత్తాత్రేయుడు దర్శనం ఇవ్వనున్నారు. ఖైరతాబాద్ గణేష్కి ఒకవైపు షెడ్డులో ఏకాదశి దేవితో లార్డ్ విష్ణు దర్శనం ఇవ్వనున్నాడు. అలాగే ఇంకోవైపు గాడెస్ దుర్గాతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనం ఇవ్వనున్నారు. సాధారణంగా వినాయక చవితి అనగానే 5 రోజుల ముందు నుంచే విగ్రహాలు కొనడం మొదలవుతూ ఉంటుంది. కానీ ఖైరతాబాద్ గణేష్ని 3 నెలల ముందు నుంచే ప్రారంభిస్తారు. దీన్ని తయారు చేయడానికి రోజుకి 18 గంటల చొప్పున 150 మంది పనిచేశారు. ఇక్కడికి చేరుకోవడానికి రవాణా వ్యవస్థ కూడా చాలా బాగా ఉంది. ఖైరతాబాద్ MMTS స్టేషన్లో దిగితే వాకబుల్ డిస్టెన్సే, అలాగే బస్సులో వచ్చినా కానీ వాకబుల్ డిస్టెన్సే, అలాగే కొత్తగా ఇప్పుడు మొదలైన మెట్రోలో వచ్చినా కానీ వాకబుల్ డిస్టెన్సే. సో రవాణా వ్యవస్థ కూడా చాలా సులభంగా ఉంది కాబట్టి ఆ ఖైరతాబాద్ గణేష్ యొక్క విశ్వరూపాన్ని దర్శిద్దాం.